మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మనం స్టార్స్ని చూస్తూ ఉంటాం, యాక్టర్స్ని చూస్తూ ఉంటాం, కానీ స్టార్ వాల్యూ ఉండే యాక్టర్స్ ఈ తరంలో ఎవరు తయారయ్యారంటే విజయ్ దేవరకొండ పేరు అగ్రస్థానంలో ఉంటుందన్నమాట. వాస్తవం ఎంత క్రేజ్ అసలు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్న ఇంటర్వ్యూ కోసం బయట ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారో ఒకసారి వెళ్తే అర్థమవుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు స్పీక్ విత్ విజయ్ దేవరకొండ టుడే. నోట చిత్రం రిలీజ్ సందర్భంగా విజయ్, I'm excited. I'm having a fan moment now. Really? Oh. I'm glad to be talking to you, Swapna. Very happy. Congratulations. Overnight, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారనిపిస్తుంది. ఈ ఓవర్ నైట్ అని ఎందుకు అంటారో, నేను పడిన కష్టాలు ఎప్పటి నుంచి పడుతున్నా. కష్టాలు పడ్డాను చెప్పండి. అంటే ఫ్రామ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ముందు అప్పటి నుంచి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రావడానికే 2 సంవత్సరాలు ఖాళీగా తిరుగుతుంటే వచ్చింది. అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తే ఇప్పుడు కూర్చున్నా. కానీ ఐ థింక్ అందరూ ఇది ఎందుకంటారు, ఇంత ఫాస్ట్ ఫ్రమ్ మీరందరికీ నేను ఎవడే ఒక పెళ్లి చూపులు అప్పటి నుంచి కైండ్ ఆఫ్ తెలుసు. చాలామందికి అర్జున్ రెడ్డి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ నోటీస్. సో ఇట్ ఫీల్స్ లైక్ టూ క్విక్లీ, అండ్ నాకు కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ చాలా తొందరగా అయిపోయిందేమో ఇదంతా అని. ఏమో నాకు తెలియదు. సబర్ కపల్, విజయ్ దేవరకొండ హోతాయి. అంటే వెయిట్ కపల్ మీఠా, సబర్ కపల్ మీఠా హోతాయి. అవునవును, విజయ్ దేవరకొండ హోతాయి. బట్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటింగ్ గా ఉంది పోస్టర్ చూస్తుంటే. సో నోట పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాని ఆల్రెడీ అర్థమైపోయింది, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఆల్రెడీ నోట అనే ఆప్షన్ మనకి ఓటర్స్ కుంటుంది, దాని అర్థం ఏంటో బికాస్ జర్నలిస్ట్ గా ఉండి ఆ మాత్రం తెలుసు. కానీ తమిళ్ నేర్చుకున్నారు అనేది ఇట్స్ ఫాసినేటింగ్ థింగ్. ఇప్పుడు తమిళ పేస ఆరంభించలే నంబర్? உங்களுக்கு தமிழ் பேசுறீங்க தெரியுமா? தமிழ் ரொம்ப நல்லா தெரியும், சூப்பரா பேசுவேன். திருக்குறள் எல்லாம் கார்த்திகேயன் காரை ஏறி சர்ன்னு போனா சொல்லுங்க. கார்த்திகேயன் காரை ஏறி சர்ன்னு போனா. கார்த்திகேயன் காரை ஏறி சர்ன்னு போனா வச்சேன். இங்க பாஷ மீக்கு ఇంకా తమిళ్లో తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. మేము ఇక్కడ కూర్చొని ఏం చేసుకోవాలి? కానీ మీకు ఎట్లా తెలుసు తమిళ్? అంటే చెన్నై. నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే కాలుతుంది తెలుసా? ఎందుకు? ఏదో మంచిగా మమ్మీ అక్కడ నుంచి ఉండేసరికి, డాడీ అక్కడ నుంచి ఉండేసరికి మీకు ఫ్రీగా వచ్చు. నేనేమో కష్టపడి రోజు కొట్టుకొని నేర్చుకోవాలి. బట్ మీకు ఎట్లా వచ్చింది అంత ఈజీగా రాదు ఆ భాష? అదే ఇంకా కూర్చొని పొద్దున రాత్రి కూర్చొని ఇంకా కొట్టి స్టడింగ్. సో ఎవ్రీ టైమ్ ఐ మీట్ లైక్ ఐ మీట్ ఇప్పుడు రానాను చేయను, ఇఫ్ ఐ మీట్ ఎనీ యాక్టర్ ఐమ్ సేయింగ్ మీకు తమిళ్ వచ్చు కదా, లైక్ అయ్యా చెన్నైలో చిన్నప్పుడు చెన్నై అనగానే నాకు అమ్మా వీళ్ళకి ఊరికేనే ఉత్తుగానే వచ్చేసింది, మనమేమో కష్టపడాలని. ఐ విష్ ఐ న్యూ నాట్ తమిళ్, ఐ జస్ట్ విష్ ఐ న్యూ సో మెనీ లాంగ్వేజెస్ బై డిఫాల్ట్. మీరు ఇట్లా నేర్చేసుకుంటారు, సీ హౌ ఫాస్ట్ యూ హావ్ గ్రోన్. అసలు ద ఇంటెన్సిటీ మీరు చూపించే ఇంటెన్సిటీ ఆన్ స్క్రీన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంటాక్ట్ యూ గివ్ విత్ ద కెమెరా ఇస్ అమేజింగ్. అసలు ఒక సీజన్ యాక్టర్కి ఉండే సెన్సిబిలిటీస్ మీరు పికప్ చేస్తారు. రెండోది మొత్తం చిల్ కూల్ ఉంటారు, ఏం అడిగినా కూడా, ఎవరే ఏం అడిగినా, ఎట్లున్నా కూడా మీరు మాత్రం యూ లిసన్ వెరీ వెల్. యూ నో ఐ నోటీస్ దట్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అంటే మన నేచర్ ఏమో కదా, వినడం మాట్లాడడం చిన్నప్పటి నుంచి అట్లానే ఉంటాము. ఏమో దాని వెనకాల పెద్ద సైన్స్ ఏం లేదు. సైన్స్ ఏం లేదు, చూసేటట్టు కొంచెం కుళ్ళుకుంటారు. బట్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్, ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి మీకు ఆల్రెడీ అన్ని కాంప్లిమెంట్స్ వచ్చి పడిపోయి ఉంటాయి తల మీద, పడ్డాయి లేదా? కరెక్టా కదా, పడింటాయి. అలాగే పెళ్లి చూపులప్పుడు అది ఇంకో రకమైన అవార్డ్ వినింగ్ ఫిల్మ్, ఇంకో విధమైన కాంప్లిమెంట్స్. గీత గోవిందం ఇప్పుడు బాక్స్ ఆఫీస్, అంటే మీరు అన్ని షేడ్స్ చూపించేశారు. ఇది పెద్ద భారం, బికాస్ నెక్స్ట్ సినిమా ఏం సైన్ చేసినా ఎట్లుంటుందో ఏందో అని ఒక డౌట్ వస్తుంది. అట్లా నోటల్లో డిడ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ సైనింగ్ అప్ బిఫోర్ యూ సైన్డ్ అప్? అంటే భారం మనం ఎత్తుకుంటే ఫీల్ అవుతాం, భారం తీసుకోకపోతే దెర్ ఇస్ నో భారం అట్ ఆల్. నాకేందంటే నా గురించి టికెట్ కొనుక్కొని కూర్చున్న వాళ్ళు వైఆర్ దే బ్లైండ్లీ బయింగ్, అంటే విజయ్ ఉన్నాడంటే ఎందుకు కొంటున్నా టికెట్, అంటే సమ్ షార్ట్ ఆఫ్ నమ్మకం దట్ వీడి సినిమాలు మేము ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం, వీడి పర్ఫార్మెన్స్లు అంటే దెర్ ఇస్ వన్ క్వాలిటీ టు ఇట్ అని. అదొక్కటి ఐ వాంట్ టు లివ్ అప్ టు. అదొక్కటి అంటే నా మంచి కోసం, నా సినిమాల్లో క్వాలిటీ బాగాలేకపోతే నాకే నచ్చదు, ఫర్గెట్ ఆడియన్స్, నాకే చిరాకు లేస్తుంటుంది. కరెక్ట్ మ్యూజిక్ పడకపోతే ఆర్ ఇరిటేటింగ్ లైట్లు కరెక్ట్ లేకపోతే, కాస్ట్యూమ్లు భాష కరెక్ట్, యాక్టింగ్ కాస్టింగ్ పర్ఫెక్ట్ లేకపోతే నాకే ఇరిటేషన్ వస్తుంటుంది సార్. యా చెప్తారు డైరెక్టర్కి? ఓ ఐ టెల్ ఆఫ్ ఎనీథింగ్, ఇఫ్ సంథింగ్ ఏదైనా కరెక్ట్ అనిపించకపోతే వెళ్ళి చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ నేను చేస్తే మంచిగా ఉండాలంటే చెప్పేస్తారా? ఐ గో అండ్ టెల్ దెమ్ ఎనీథింగ్. అంటే ఈ కాన్వర్జేషన్ నుంచే బెటర్ అవుతుంటుంది ఏదైనా. ఐ డోంట్ బిలీవ్ ఇన్
సినిమాలనే కాదు నా లైఫ్లో ఏదైనా బ్లైండ్గా ఏది చేయొద్దు. ఏదైనా డౌట్ ఉంటే ఒకరిని అడగాలి, మాట్లాడాలి, కన్విన్స్ అయినా అవ్వాలి, అవతల వాళ్ళని కన్విన్స్ అయినా చేయాలి. కాన్వర్జేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా ఒక డిస్కషన్ జరిగి దాని నుంచి బెటర్ అవ్వాలి ఏదైనా. సో ఫ్రమ్ దట్ యువర్ అదర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వాస్ పొలిటికల్ సినిమా చేయడం. నో నో, ఒక సినిమా సైన్ చేయడం ఆఫ్టర్ ఆల్ ద సక్సెస్ యు ఆల్రెడీ హావ్. ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పైకి పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా, అంటే ఫ్యాన్స్ అయినా సరే. సో ఆ ప్రెషర్ మీ మీద ఉంటుంది అంటే ప్రెషర్ తీసుకుంటే ఉంటుంది అండి, అది ఉంటుంది కదా గ్యారంటీ. ఐ థింక్ అది మీటర్ అయితే, అది స్టాటిస్టిక్ అయితే డెఫినెట్లీ పైకే వెళ్ళినాం నోట. యా, బికాస్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయినా, ఆర్ ఇఫ్ యు సీ ఎక్స్పాండింగ్ ఇన్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్, అంటే తమిళ్లో కూడా మన సినిమా, మన స్టైల్ ఆఫ్ సినిమాని వాళ్ళు అప్రిషియేట్ చేయగలి చేయగలిగితే వీఆర్ బ్రేకింగ్ బ్యారియర్స్ ఆల్రెడీ. ఇప్పుడు హిందీ వాళ్ళకి మనకంటే అప్పర్ హ్యాండ్ ఏంటి, పాపులేషన్ మోర్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీ హిందీ మాట్లాడతారు, మన పాపులేషన్ రిలేటివ్లీ తక్కువ. ఇమాజిన్ తెలుగు వాజ్ స్పోకెన్ ఇన్ 70% ఆఫ్ ద కంట్రీ, మన పాపులేషన్ 20-30 crore ఉంటాయి. ఇప్పుడు 9 crores ఇస్ ఆర్ పాపులేషన్, మనమే 20-30, 9 crores వన్ క్రోర్ ఇస్ వాచింగ్ సినిమా, 1 crore మంది సినిమా చూస్తే 100 crore కలెక్ట్ చేస్తుంది. అదే మన పాపులేషన్ 30 crore అయి ఉండి 3 crore మంది చూస్తున్నారంటే 300 crore ఏ సినిమా అయినా ఈజీగా చేసేది. సో ఆల్రెడీ ద అడ్వాంటేజ్ దట్ ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా ఇస్ సో బిగ్ బికాస్ అరౌండ్ ద వరల్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. యా, మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి అండ్ ద బౌండరీస్ ఆర్ ఆల్ క్లోజింగ్ ఇన్. మనం అందరం హిందీ సినిమాలు చూస్తున్నాం, తమిళ సినిమాలు చూస్తున్నాం, మలయాళం సినిమాలు చూస్తున్నాం, వాళ్ళు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు గీతా గోవిందం డబ్బింగ్ కూడా చేపించలే మేము, తమిళనాడులో విపరీతంగా చూసారు సబ్ టైటిల్స్తోని. ఎందుకంటే ఒక ఇమోషన్, ఒక పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఇంకేం కావాలి, తెలుగు సాంగ్. వై ఇస్ ఇట్ సచ్ అ హ్యూజ్ ఫెనామినా అరౌండ్ ద కంట్రీ? ఎందుకంటే మ్యూజిక్ డజంట్ హ్యావ్ బ్యారియర్, ఒక కథకి బ్యారియర్ ఉండదు. సో అండ్ ఐ వాజ్ గెట్టింగ్ ఈ పక్క స్టేట్ల నుంచి, నేను ఒక్కసారి కూడా ఒక్క సినిమాని ప్రమోట్ చేయలే, ఏ ఎఫర్ట్ పెట్టలే వాళ్ళ వైపు, వాళ్ళు ఇంతగా అటెన్షన్ ఇస్తున్నారు. ఎట్లుంటుంది పోయినప్పుడు అక్కడ? అంటే మనకు ఇది హైదరాబాద్ చెన్నై అర్థం కాదు, అట్లుంటుంది అనమాట. అంటే ఇది ఏంది, ఇక్కడ ఎందుకు అని వాళ్ళు తలైవా అనేస్తారా వాళ్ళు? అంటే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడితే తలైవా ఎవరినైనా పిలుస్తారు. ఎవరైనా వచ్చి నేను చెప్తా మా తెలుగు అబ్బాయి అసలు టచ్ చేయదని చెప్పేసి. అవునా, ఎందుకు తలైవా సాలిడ్ కూడా కావాలంటే ఇస్తా, అట్లాంటి బిరుదు మీకు కావాలి ఏదైనా ఇయ్యారా ప్లీజ్. నాకు ఈ అంటే ఒకప్పుడు ఈ యువ సామ్రాట్, నట సామ్రాట్ ఇవి ఉంటుండే కదా, అవి మజా ఉన్నాయి. ఆ పేర్లలో ఒకటి ఉంది క్వాలిటీ. మీకు స్పెషల్గా కాయిన్ చేయాలి బికాస్ మీరు రొమాంటిక్ రోల్స్ చేస్తారు, పవర్ఫుల్ ఇట్లా పంచుకొట్టే రోల్స్ చేస్తారు, రెబెలియస్ రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఈ నోటాలో కూడా మంచి కన్విక్షన్ ఉండే, ఒక కళ్ళలో అట్లా ఇంటెన్సిటీ చూపించి అన్ని చేసేస్తారు కాబట్టి మీకు అన్ని షేడ్స్ ఉండే ఒక రాజాది రాజా ఆ టైప్ ఏమైనా పెట్టుకున్నా, రాజాది రాజా విజయ దేవరకొండ, అదే దేవాది దేవ విజయ దేవరకొండ, బాగుంది మస్తు ఉంది, ఇట్లాంటిది ఏమైనా పెట్టుకుందాం. ఈ స్టార్ ఆ స్టార్ వద్దబ్బా, కొంచెం సోదరి ముందుండేవన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. యా, మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. కొత్త ఇది సీరియస్గా అడుగుతున్నాను విజయ్, మీరు ఇంత తొందరగా దూసుకొచ్చేసి మొత్తం బాక్స్ ఆఫీసులు అందరు అటెన్షన్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ అంటుంటారు, మీకు ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటుందా? అంటే కొంచెం ఇదివరకే ఉన్న యాక్టర్స్తో మూవ్ అవుతున్నప్పుడు డూ యూ ఫీల్ లిటిల్ అంటే ఐ జస్ట్ కేమ్ ఇన్ కదా అనే ఒక ఆక్వర్డ్నెస్ ఉంటుందా? నేను యాక్టర్స్తో ఎప్పుడు మూవ్ అవ్వలేదు. కామన్ ఫంక్షన్స్లో, అవార్డ్స్ ఫంక్షన్స్లో, సైమాల్లో అట్లా అట్లా అంటే ఓన్లీ నేను కలిసే కొంతమంది యాక్టర్లు ఎవరంటే రానాని కొంతవరకు కలిసా, ఆయన ఎక్స్ట్రీమ్లీ చిల్ మంచి, ఎప్పుడు చిల్. నేను ఏది చేసినా ఇప్పుడు మా ప్రొడ్యూసర్లు ఎక్సైట్ అయ్యి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అంత కలెక్ట్ చేస్తుంది అని పంపిస్తారు. పంపిస్తుంటే సార్ నాకు ఇవన్నీ వద్దు మీరు చూసుకోండి అని చెప్పిన. ఇంకొకరు ఎవరు పంపించారంటే రానా, ఇట్లా పోస్టర్లు 100 crores అని పంపించి ఇట్లా పెట్టి ఐఎమ్ ప్రౌడ్ సూపర్ అని ఆయన ఎక్సైట్మెంట్ కలెక్షన్లకి. దెన్ నాని లిటిల్ బిట్, ఎందుకంటే నేను ఎవడే నుంచి ట్రావెల్ అవుతున్నా కాబట్టి కొంతవరకు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నాని, ఐ నో హిస్ వైఫ్. ఎవడేలోనా
సో అక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి వాళ్ళు. తర్వాత సమ్ ప్రొడ్యూసర్స్ లైక్ నాగి, మై ఎవరీడే డైరెక్టర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ. మాది ఫిల్మ్ ఈవెన్ దో మేము సినిమా మీద కలిసిన అవర్ బాండ్ ఇస్ బియాండ్, వి డోంట్ టాక్ అబౌట్ సినిమా అట్ ఆల్. మేము కలిసినప్పుడు కొంతవరకు మాట్లాడుతామేమో. తరుణ్, సందీప్, ఆల్ దీస్ డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్ చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యి నాకేమైనా ఇప్పుడు ఎనీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై హౌస్, మా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నాగి, స్వప్నదత్ వీళ్ళందరూ ఉంటారు. లైక్ దట్ ఐ హ్యావ్ అ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ దీస్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఈవెన్ దో సమ్ ఆఫ్ దెమ్ వీళ్ళు సినిమాల్లో పనిచేస్తున్నా మా బాండ్ ఇస్ బియాండ్ దట్. సో అండ్ ఐ హావ్ మెట్ తారక్ భాయ్, బన్నీ అన్న, వీళ్ళన్నీ ఆన్ అ ప్రొఫెషనల్ కెపాసిటీ. వాళ్ళకి నా వర్క్ నచ్చడము ఒకసారి ఇంటికి వెళ్తే ఐఎమ్ షూర్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ దే ఆర్ సూపర్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్. తారక్ భాయ్ ఇంటికి నేను ఒక 3 సార్లు వెళ్ళాను. అంటే కరెక్ట్ గా పడ్డాయి మీకు వచ్చే సినిమాలు రోల్స్? మీరు కూడా అంత హార్డ్ వర్క్ చేశారు, కల్ట్ ఫాలోయింగ్ అంటారు కదా. ఈ రోజు ఎనీబడీ ఐ టాక్ టు నా జర్నలిస్ట్ సర్కిల్స్ లో కూడా విజయ్ దేవరకొండ అనగానే ఇట్లా కళ్ళు 1000 వాట్ బల్బ్ లాగా అన్నమాట. ఐ హోప్ పేరెంట్స్ ఏమంటారు విజయ్, హౌ డు దే ఫీల్ అబౌట్ యువర్ సక్సెస్? అదే వాళ్ళు ఆర్ కంప్లీట్లీ హ్యాపీ అండ్ టు ద పాయింట్ దట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్. ఒక పేరెంట్కి బిగ్గెస్ట్ ఆనందం ఏంటంటే పిల్లల సక్సెస్ చూడడం, పిల్లలు సెటిల్ అవ్వడం అయినా పిల్లల సక్సెస్ చూడడం అయినా. అండ్ మనం యంగ్ ఏజ్లో సక్సెస్ అయితే వాళ్ళు కొంచెం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ముసలిగాక మనం సక్సెస్ అయితే ఏముంటుంది, ఇంకా వాళ్ళు ఏవో పూజలు ఇక్కడక్కడ కూర్చుంటారు ముచ్చట్లు, ఎనర్జీ ఉండదు కదా. కరెక్ట్. హాస్పిటల్లో చుట్టూ ఇదే అవుతుంది ముసలిగా అయినాక. కొంచెం వెన్ పేరెంట్స్ ఆర్ యంగ్ మనం సక్సెస్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు. యా, సో ఇది మా డాడీ చెప్పేవారు నాకు, మీ యంగ్లో సక్సెస్ అయితే నువ్వు ఎంజాయ్ చేస్తావు మేము ఎంజాయ్ చేస్తాం, నువ్వు పెద్ద అయినాక సక్సెస్ అయితే మనం కాదు నీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనం 40-45కి సక్సెస్ఫుల్ అయినాం అనుకో, అప్పుడు మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం ఏం చేయం. సో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు. ఐ రియలీ నాకు మా పేరెంట్స్ రిలాక్స్ అయిపోవాలి, కంఫర్టబుల్గా బ్రతకాలి. ఐ వాంటెడ్ టు షో దెమ్ కంఫర్ట్. సో ఇట్ వాజ్ వన్ ఒక బిగ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ దట్ ఎర్లీ ఏజ్లోనే కావాలి ఎట్లయినా. అండ్ ఇట్ హ్యాపెండ్. సో నేను రోజు ఎప్పుడెళ్ళినా నేను లాస్ట్ 6-7 మంత్స్లో ఇంట్లో బేర్లీ ఉన్నా, ఎందుకంటే చెన్నై హైదరాబాద్ ఆర్ షూటింగ్ ఆర్ పొద్దున హైదరాబాద్లో ఉన్నా పొద్దున్న లేస్తే రాత్రి వచ్చే వరకు అందరు పడుకొని ఉంటారు. సో కొంచెం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వస్తుంటే ఇద్దరిని చూసిన, ఇద్దరు హ్యాపీగా బిగ్ హగ్ ఇచ్చి ముద్దులు పెట్టి ఓకే గో టేక్ కేర్ వెన్ ఎవర్ ఐ గో హోమ్ అగైన్ దే ఆర్ వెయిటింగ్ హ్యాపీలీ. సో ఐ థింక్ ద ప్రైడ్ ఇన్ దే రైస్ ఐ కెన్ సీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఆనంద్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది మీకు? అంటే మీరు ఒక వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్ చూసారు. అవును. తరుణ్ భాస్కర్ దెన్ యూ హ్యావ్ సంగీత్ అండ్ ఆఫ్ కోర్స్ శేఖర్ కమల్ బిఫోర్ దట్. బట్ అవును, ఆనంద్కి తరుణ్ భాస్కర్కి ఓ సిమిలారిటీ ఉంది వర్కింగ్ స్టైల్లో. దే ఆర్ బోత్ ఎక్స్ట్రీమ్లీ, అంటే వాళ్ళకి ముందే షార్ట్ డివిజన్లు ఇవన్నీ టెక్నికల్ ఆడియన్స్కి అర్థం కాదు కానీ ముందే ఈరోజు అంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లుంటుంది అంటే ప్రీ లంచ్ దీస్ 2 సీన్స్, దెన్ లంచ్ బ్రేక్, ఆఫ్టర్ లంచ్ దిస్ సీన్, తర్వాత బ్రేక్, తర్వాత నైట్ అరౌండ్ 8 o'clock నైట్ ఎఫెక్ట్లో ఈ సీన్, దే బ్రేక్ ఇట్ డౌన్ లైక్ దట్. అండ్ ప్రతి సీన్కి నాకు ఈ క్లోజ్ కావాలి, ఈ వైడ్ కావాలి, ఇట్స్ సో బ్రోకెన్ డౌన్. కొన్ని సినిమాలు ఏమవుతాయంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఇద్దరం మాట్లాడుకునేది ఒకటి తీసుకుంటారు, తర్వాత జస్ట్ మీద ఒకటి తీసుకుంటారు, తర్వాత నాది తీసుకుంటారు, తర్వాత నా యాంగిల్ నుంచి మీరు మీ యాంగిల్ నుంచి, సో 10 సార్లు చేయాల్సి వస్తుంది అన్నీ సేమ్ సీన్. తర్వాత ఎడిటింగ్లో కూర్చొని మనకి ఏం కావాలో అది తీసుకుంటారు. అది ఒక టైరింగ్ ప్రాసెస్ అన్నమాట. వీలేందంటే నాకు జస్ట్ ఇది కావాలి, ఈ బిట్లో ఇది కావాలి, ఈ బిట్లో ఇది కావాలి, జస్ట్ వాటి వరకే తీసుకుంటారు. ఆల్రెడీ దే ఆర్ ప్రీ డివైడెడ్. సో మన పని తక్కువ అవుతుంది, మన షూటింగ్ డేట్స్ తక్కువ అవుతాయి, ప్రొడక్షన్ వైజ్ యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్. ఉట్టి ఇదే కావాలనుకోండి, ఇదే 5 సార్లు చేద్దాం పర్ఫెక్ట్ వచ్చే వరకు. దెర్ ఇస్ నో ప్రెషర్ ఆఫ్ అరే దీని తర్వాత ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి, ఈ స్ట్రెస్లు ఉండవు. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్లాన్డ్ అండ్ వెరీ ఫనీ పీపుల్. అంటే ద వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్,
మాది చాలా రిలాక్స్డ్ ఉంటాయి మా సెట్లు. మేము నవ్వుకుంటుంటాం, జోక్లు వేసుకుంటుంటాం, ఒకరొకరి మీద జోక్లు వేసుకుంటుంటాం. ఇట్స్ నైస్. ఇట్లాంటి వాళ్ళతో పనిచేయడం, పని స్ట్రెస్ ఉండి, మనుషులు స్ట్రెస్ ఉండి, ఇవన్నీ అన్ని స్ట్రెస్లు ఉంటే కష్టంగా ఉంటుంది. సో ఆల్ ఆర్ ఎఫర్ట్, సీరియస్నెస్ ఇస్ ఓన్లీ అరౌండ్ వర్క్. ఆ సీన్ వరకే సీరియస్నెస్, దాని తర్వాత ద కెమెరామ్యాన్ ఆల్సో ఫుల్ ఫన్. ఐ లవ్ సంతా. కే రవిచంద్ర అని ఒక పెద్ద ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామ్యాన్ ఉన్నారు. వాళ్ళ కొడుకు అనమాట, యంగ్ బాయ్, 23-24 ఉంటాడు. సో మేమందరం ఒక యంగ్ బంచ్ ఆన్ సెట్ ఉండేసరికి లాట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్. చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారా మీకు? అంటే నాచురల్ కదా, బికాస్ యు ఆర్ క్రేజ్ ఇన్ రీసెంట్ ఫిల్మ్స్. మనసులు పారేసుకుంటున్న అమ్మాయిలు ఉన్నారా? చాలా మంది ఉండింటారా, సిగ్గుపడుతుంది కొంచెం. ఏం చెప్తా నేను దాని గురించి? ఏముంది, ఇట్స్ నైస్. ఇట్స్ నైస్. యు ఎంజాయ్ ఇట్ ఆర్ యు జస్ట్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ స్ట్రైట్, పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఐ లీడ్. అంటే ఇప్పుడు సేమ్ నేనే ఇదే మనిషిని ఒక ఒక బ్యాంక్లో పనిచేస్తే మేబీ బ్యాంక్లో ఉన్న ఇద్దరు ముగ్గురు కొలీగ్స్కి నేను నచ్చేవాడినేమో. ఇప్పుడు ఒక యాక్టర్గా ఉన్నా కాబట్టి, ఇంత పెద్ద స్క్రీన్ మీద అక్రాస్ ద వరల్డ్ చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్. జాబ్ ఐడు ఊరు నుండి నేను పొలం చూసుకుంటుంటే నేను నా బర్రెలు ఇవే. బికాజ్ నేను ఒక యాక్టర్ని, నేను మాట్లాడే ప్రతిదీ వాళ్ళకి రీచ్ అవుతుంది, రోజు నన్ను చూస్తారు కాబట్టి. సో మీరు నాచురలీ ఇది చాలా మంది అడిగారు, యూఆర్ వెరీ క్లోజ్ టు మినిస్టర్ కేటీఆర్ అని ఒక, అంటే బికాస్ హీ అప్రిషియేటెడ్ యువర్ ఫిల్మ్ ఓపెన్లీ, చాలా ఓపెన్ గా ఆయన మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో పొలిటికల్ గా మీకు ఇంక్లినేషన్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు చాలా మంది. బట్ సోషలీ మీరు ఎప్పుడు ఒక ఇండివిజువల్, జనం మీ సినిమాల కంటే ఎక్కువగా మీతో యాజ్ అ పర్సన్ దే కనెక్ట్ విత్ యూ. సో డు యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు టేక్ దట్ ఫార్వర్డ్? ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ నాకు రామన్నతో ఉన్నది, ఐ డోంట్ వాంట్ పీపుల్ టు మిస్కన్స్ట్రూ ఇట్ యాజ్ ఫ్రెండ్షిప్. ఇట్ ఈస్ నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్. హీజ్ అన్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ హీజ్ అ లీడర్. ఆయన వైపు నుంచి హీ అడ్మైర్స్ మీ యాజ్ అన్ యాక్టర్. ఆయన నేను చేసేవి ఆయనకి ఇష్టం ఉండి, నాకు ఆయన ఒక లీడర్లా ఇష్టం ఉండి, దానివల్ల వచ్చిన ఒక కొంచెం ప్రాక్సిమిటీ. కానీ నేను దాన్ని ఫ్రెండ్షిప్ అని నేను అనుకోవడమే తప్పు. బికాజ్ నేను ఏది ఎప్పుడు దేన్ని ఆయన అడగాను, ఐ నెవర్ టాక్ టు హిమ్ అబౌట్ ఎనీథింగ్. ఓన్లీ వెన్ ఇప్పుడు నేను ఫిల్మ్ఫేర్ అది ఇచ్చేద్దాం, స్టేట్కి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఆయనే ఆయనకి నచ్చి ఇష్టపడి, ఒక్కడు మన స్టేట్ నుంచి వచ్చిన వాడు ఏదో చేస్తుండు మనకి యాజ్ అ సిటిజన్. దే ఆర్ ఆల్సో నార్మలీ మనం అందరం జస్ట్ కంప్లైంట్ చేస్తుంటాం, వీళ్ళు చేస్తలేరు వాళ్ళు చేస్తారు, మన వైపు నుంచి ఏం చేయము కదా, నువ్వు ఒక నీ వైపు నుంచి చేస్తున్నావని వచ్చారు. వై ఐ లైక్ హిమ్ ఇస్ మా ఇంట్లో నార్మలీ పాలిటిక్స్ ఈజ్ అ వెరీ ఫోటో ఆప్. కెమెరాలు ఉంటే మనం చెట్లు నాటుదాము అని ఒక ఫోటో దిగుతారు, దాని తర్వాత ఎవరు వాళ్ళ పనిలోకి వెళ్తారు. ఈయన ఏంటంటే, మా ఇంట్లో నేను ఆయన ఉన్నప్పుడు ఏ కెమెరా లేదు, ఇప్పటిదాకా నేను దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ప్రైవేట్ కాన్వర్జేషన్లో కూడా, అరే మన సిటీ గ్రీన్ చెట్లు చూసుకోవాలి కదా, ఎక్కడ పోయినా వీవర్ల గురించి మాట్లాడుతుంటాడు. హ్యాండ్లూమ్లు వేసుకోవాలి విజయ్, నువ్వు వేసుకోవాలి కదా, నేను ఇంతమంది ఫాలో అవుతున్నారు, ఎవ్రీ వెన్స్డే ఆయన వేసుకో. ఆయన ఏదో రోజు వీక్లో ఏదో రోజు వేసుకుంటాడంట, ప్రతిరోజు అందరికీ రూల్ పాస్ చేసిండంట. సో అందరు వేసుకోవాలి కదా. సో ఈవెన్ బియాండ్ కెమెరా హీ స్టిల్ ట్రయింగ్ టు వెరీ బ్రాడ్లీ థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్. అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం. తర్వాత మీ క్వశ్చన్ ఏముండే, అంటే అంటే మీకు ఏమన్నా దీన్ని ముందరికి తీసుకెళ్ళే ఆలోచన ఉందని అడిగాను. ఐ వుడ్ మీ పబ్లిక్ ఇమేజ్ ని, విచ్ ఇస్ బియాండ్ యువర్ ఫిల్మ్స్ అండ్ యువర్ రోల్స్, ఐ మైట్ ఆ పాసిబిలిటీ. ఐఎమ్ సేయింగ్ ద పాసిబిలిటీ ఇస్ ఆల్వేస్ దేర్. అంటే ఇప్పుడు నేను ఐ మైట్ అని నన్ను దానికి హోల్డ్ చేయకండి, నాకు అనిపిస్తే చేయాలరా అవసరం ఉంది, దిస్ ఇస్ దీన్ని నెక్స్ట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ అని అనిపిస్తే చేస్తా నేను. యా చేస్తా చేస్తారని చెప్పేసారు జనం. పీపుల్ విల్ బి వెయిటింగ్. గాడ్ బ్లెస్ యూ విజయ్, అమేజింగ్. అసలు ఇంకా అసలు నాకైతే తనకి తెలియలేదు, బట్ హోప్ఫుల్లీ విల్ మీట్ యూ సినిమా సక్సెస్ అయినాక. మస్తు ఉంటుంది సినిమా, నాకే ఇప్పుడే అనిపిస్తుంది చూస్తుంటే పోస్టర్ చూసి. విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఒక్క తమిళ చెప్పరా? ఇట్లనే ఇదే ఫ్లో, ఇదే ఫ్లో ఏదో తమిళ్ పేసింగ్ ప్లీజ్. ఇంకా పారంగుడా డే, యవనావదు, ఎంగేయవదు,
వైలెన్స్ పనరాద పాతే దెన్ ఐ షుడ్ సూపర్ ది రెస్ట్ సెన్సర్ ఎడిటెడ్ ఇంగే పారంగడా డే నోటా పడ యారావద పాకలియా పాతే.